సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా జనార్దన్ రాస్తున్నారు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు నదుల్లో డబ్బులు వేస్తుంటారు ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శాస్త్రం అలా చెప్పలేదు, ఆరాధన చేయమన్నారు. మనకు పుణ్యతీర్థం కనపడ్డా, పుణ్యక్షేత్రం కనపడ్డా ఆరాధన చేయాలి. అంటే పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పుష్పాలు, వీరుంటే వస్త్రాలు చేసి దక్షిణ ఆ నదీ తీరంలో బ్రాహ్మణోత్తముడికి ఇవ్వాలి. అందులో పడేయడం కాదు, నదిలో ఆరాధన చేసి ఆరాధన అంగంగా దక్షిణ ఇస్తాం కదా, అది బ్రాహ్మణోత్తముడికి ఇవ్వండి. లేదు దేవాలయం ఉంటే అర్చకుడికి ఇవ్వండి, పెద్దగా పెద్దరికి ఇవ్వండి. నదిలో దక్షిణ వేయాలనేటువంటి నియమం లేదు. పుష్పాలు వేయండి, పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ వేయండి, ఆరాధన చేయండి. ఆరాధన సాద్గుణ్యార్థం దక్షిణ బ్రాహ్మణోత్తముడికి ఇవ్వండి, పెద్దలకి ఇవ్వండి. కాబట్టి అది కేవలం ఒక అలవాటుగా వీళ్ళు చేసుకున్నారు, ఆమె కల్పిస్తున్నాము అని. అది మనకు శాస్త్రం చెప్పలేదు. అయితే బంగారం వేయమని చెప్పారు. సువర్ణం రజతం ముక్తాహ, బంగారము వెండి ముత్యాలు నదిలో వేయమన్నారు. దానివల్ల నీరు బాగుపడుతుంది, సువర్ణ స్పర్శతో నీరు పరిశుద్ధమవుతుంది, ముత్యముల స్పర్శతో పరిశుద్ధమవుతుంది, రజతం పడితే పరిశుద్ధమవుతుంది. కానీ మనం ఇప్పుడు నాణ్యాలు ఉన్నాయే, అది ఏ అల్యూమినియం అయి ఉంటుంది కదా, దానివల్ల నీరు కలుషితం కూడా అవుతుంది. మన శాస్త్రం చెప్పినవి ఆరోగ్య సూత్రాలు తప్ప అనారోగ్య సూత్రాలు కావు కదా. అనారోగ్య సూత్రాలు మా వాళ్ళు చెప్పారు, బంగారం వేయండి, వెండి వేయండి. బంగారం అంటే ఇంత వేయవసరం లేదు కదా, అంత వేసినా చాలు, గురువింద వేసినా చాలు, పిసరంత వేసినా చాలు. కాబట్టి సువర్ణము, రజతము, ముత్యము ఇలాంటి వాటిని కావాలంటే వేయండి. నేటి నాణ్యాలు వేసినందువల్ల నీరుకు ఇబ్బందే, మనకు ఇబ్బందే. మీకు అంతగా భక్తి ఉంటే బ్రాహ్మణోత్తమని దానం చేయండి. ఇది మనకు నది పూజ యొక్క విధానం. సంకల్పం ఉంది, సంకల్పం చేయాలి, ఆరాధన చేయాలి, అర్చించాలి, పెద్ద సమర్పించాలి, ఫలితాన్ని మనం పొందాలి.